సూర్యుడి గురించి పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 మరో కీలక విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు భూమి కక్షలో తిరుగుతూ 4 సార్లు తన కక్షను పెంచుకున్న ఆదిత్య L1 ఉపగ్రహం ఈ రోజు సూర్యుడు భూమి L1 పాయింట్ దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రాన్స్ లగ్రాంజియన్ పాయింట్ 1 కక్షలోకి ఆదిత్య L1 ను విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉండే భూమి సూర్యుడి L1 పాయింట్ ను ఆదిత్య L1 110 రోజుల్లో చేరుకోనుంది. ఇప్పటికే ఆదిత్య L1 లోని పేలోడ్స్ శాస్త్రీయ పరిశోధనలను ప్రారంభించాయి. ఎప్పటికప్పుడు డేటాను భూమికి అందిస్తున్నాయి. ఇప్పుడు L1 పాయింట్ దిశగా తన ప్రయాణాన్ని ఆదిత్య ప్రారంభించడంతో భూమికి బై బై చెప్పినట్లయింది. ఇకపై కేవలం డేటా ట్రాన్స్మిషన్ కెమెరా ఫోటోల ఆధారంగానే ఆదిత్య L1 పనితీరును ఇస్రో పరిశీలించగలదు. ఈ ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా వరుసగా 5 సార్లు ఇస్రో తమ ఉపగ్రహాలను వేరే గ్రహాల కక్షలోకి సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టిన రికార్డును సాధించింది. ఇంతకుముందు చంద్రయాన్ 1, మిషన్ మంగళ్యాన్, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగాల్లో తొలి ప్రయత్నంలోనే వేరే గ్రహాల కక్షలోకి ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టింది.